ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి పరలోక సారధి ప్రభున వారధి పరలోక సారధి ప్రభున వారధి యేసు నా రథ సారధి నా హృదయ కాపరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి Yeah.
has lacked in wisdom, he shall ask of God. యాకోబు పత్రంలో అంటాడు, రాస్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకోవ కదా వారిని అడగవాలేమో. Even Timothy has to learn. కాబట్టి తిమోతి సేవకుడైనా కూడా ఇంకా తెలుసుకోవాల్సిన వాడైనా. What should we learn? ఏం తెలుసుకోవాలి తిమోతి? Next page, we can see what Paul wrote unto him. Chapter 4, beginning at verse 12 unto the end. Thank you.
మేలు చేసినప్పుడు, అది ఏ మేలైనా చిన్న మేలైనా పెద్ద మేలైనా చేసినప్పుడు వెంటనే దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అండ్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ ఎవ్రీ మినిట్ వి షల్ ఆల్ బి కనెక్టెడ్ ఆన్ టు గాడ్. రోజులో ఏ క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోవడం అనేది జరగకూడదు. ప్రతి నిమిషం ఆయనతో మనం లింక్ కలిగి ఉండాలి. అండ్ వి ఆల్ నో వాట్ ఇస్ రిటన్ ఇన్ ది స్క్రిప్చర్ దట్ ఈవెన్ ది స్మాలెస్ట్ స్పారో విల్ నాట్ ఫాల్ డౌన్ ఫ్రమ్ హెవెన్ విదౌట్ పర్మిషన్ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్. కాబట్టి మన దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది, దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలి కింద పడదు అని చెప్పాడు. And whatever happens unto us, it's for sure permitted and given from God. మన జీవితంలో ఏది జరిగినా అది తప్పకుండా దేవునికి తెలుసు, ఆయన చేతుల మీదుగానే ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ జరుగుతుంది. When we have good results, we are ready to be thankful unto God. సాధారణంగా మనకు మంచి జరిగినప్పుడు తప్పకుండా మనం స్తుతికొట్టాలు పెట్టుకుంటాం, సంతోషిస్తూ ఉంటాం. But sometimes we are in tribulation, in distresses, in temptations. And then we are this is the question that I both tunes come up mentioned the verse and angel born as of Jesus Christ. The most important and the greatest gift ever given has God made unto us, and this was his firstborn son. కాబట్టి మొట్టమొదటగా దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం ఏది అని మనం గ్రంథంలోంచి ఆలోచిస్తే ఒక అద్భుతమైన బహుమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటంటే ఆయన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. But most of it belongs to us, because when we have accepted these big gifts the Lord has given unto us, we can tell you many other gifts will follow. కాబట్టి మనమందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు ఎప్పుడూ తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే ఆయన ఇవ్వబడిన బహుమానాన్ని మనం ఇష్టపూర్వకంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా తీసుకున్నప్పుడే ఆ బహుమానం విలువ మనకు తెలుస్తుంది. And it is written in the scripture that God has prepared and given everything for our life and for our blessing. కాబట్టి ఈ లోకాన్ని దేవుడు ప్రతిదీ కూడా ప్రియుడు
యేసు నా ప్రియునికి నే స్వంతమిగా నా ప్రియుడు నావాడు నా ప్రియుడు నావాడు నా ప్రియుడు యేసు నా ప్రియునికి నే స్వంతమిగా నా ప్రియుడు యేసు నా ప్రియునికి నే స్వంతమిగా దేవుని స్తోత్రం హల్లెలూయ గ్రీక్ బైబిల్లో దేవుడు చేత వ్రాయబడిన ఒక మాట ఉంది, మన బైబిల్లో కూడా ఉంది అది, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అనే మాటను బట్టి మేము ఇంత దూరం రావాల్సి వచ్చాం. And you can be convinced that we who lives on the other side of the world in Germany or in Greece or in Europe, we love you as I am convinced you love us as well. నిజానికి ప్రపంచంలో ఇక్కడన మీరు, మేము అక్కడన, యూరప్ లో మేము ఉన్నాం. అయితే అక్కడ నుంచి ఇంత దూరం ఎందుకు మేము రాగలిగామంటే దేవుని ప్రేమలో అక్కడున్నా ఇక్కడున్నా మనం అందరం కూడా ఏకంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. As long as we conserve this love we shall have in our heart, dass wir auf dem Weg unseres Herrn Jesus gehen, that we proceed all on the way of Jesus Christ. మనం అందరం ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే మనం అందరం కూడా యేసయ్య వెనక నడుస్తూ ఉన్నాం పరలోకం వైపు. Wir bringen auch viele Grüße aus unserer Heimat von den Geschwistern mit. We would like to give you greetings from our brothers and sisters in Germany. జర్మనీలో ఉన్న మా సోదర సోదరులు, మా సంఘ విశ్వాసులు అందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. Lasst uns am Herrn Jesus Christus danken, damit er den Weg hier geöffnet hat. Let us all give thanks unto the Lord Jesus Christ who has opened the way for us to come here. మాకు ఈ ప్రాంతం రావడానికి మార్గం తెలియజేసిన భాష ఏంటంటే హల్లెలూయా అనేది పరలోక సంబంధం. చెప్పండి హల్లెలూయా. అది పరలోకంలో ఉండే భాష. Da wo der Heilige Geist ist und der Heilige Geist wohnt, gibt's viel Halleluja. There where the Holy Spirit is and the Holy Spirit dwells, much Halleluja will happen. కాబట్టి ఎప్పుడైతే మనం హల్లెలూయా చెప్తామో పరిశుద్ధాత్మ దేవుడికి హల్లెలూయా అన్న మాట ఇష్టమయ్యి ఆయన హల్లెలూయా చెప్పిన చోట ఆయన శక్తిని మనకి ఇస్తున్నాడు. Ich bringe euch Grüße auch von Deutschland und die Geschwister von Griechenland begrüßen. I would like to give greetings from our churches in Germany and our churches in Greece. Greece దేశంలోను జర్మనీ దేశంలో మాకు నా సంఘాలు ఆ సంఘముల విశ్వాసులు అందరి తరపున మీకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మాలో ఎవడు గొప్పవాడు నువ్వు చెప్పు, మేము మాలో ఎవడు సీనియర్, ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నాడు ప్రభు. Das heißt in Griechisch ist Frage Megalomania. In Greek is called groß zu sein. Megalomania, that means in all disciples had raised the same sort. ప్రేమని పెట్టారా, శిష్యులందరూ ఒకే మనసు కలిగి ఉన్నారు, ఒకే చోట నుంచి
వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. Die haben ja den größten Feind gehabt, Jesus Christus, Deventene, Fontene, Ibaranitene, der ist der größte. They have been with the greatest, with Jesus Christ. He was among us, he was beside them, he was in front of them. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్న వారిని స్నేహితులుగా చేసుకుని was the greatest, as I said, that John was the greatest, and again, as I said, that James has been the greatest. యేసు ప్రభు శిష్యులు ఖాళీగా ఉన్నప్పుడల్లా పేతురు గొప్పోడు, పేతురు గొప్పోడు అనేవారు కొంతమంది, కొంతమంది యోహాను గొప్పోడు పేతురు కాదు అనేవారు, వీళ్ళిద్దరూ కాదు యాకోబు గొప్పోడు అని ఇలాగ ఎవడు గొప్పవాడనో వాడు ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. And now in this moment, he looks into our heart as well. Alaga evaru goppa ani debalaadukuntunnappudu prabhu vaari manasullo ante hrudayam lotulo chudagaligaadu appudu devudu maatlaadaadu. Madhura kiranala arunodayam karunamayuni sharana
అందరి గురించి మీకు అందరికీ శుభాకాంక్షలు తెచ్చాం మేము. Lasst uns zusammen, Vater im Himmel, danken, dass wir uns hier versammelt haben mit deiner Gnade. Let us be thankful unto God that we gathered here by His grace. కాబట్టి మనం ప్రభుకి అనేక సార్లు మనం దూరం అయిపోతున్నప్పటికీ ఆయన కృప మనల్ని వెంబడిస్తూనే ఉంది. దేవునికి స్తోత్ర. Let us ask him to open our hearts. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి ప్రభువా నా హృదయాన్ని తెరువు అని అడుగుదాం ఆయన. That his word may be poured out in our hearts. ఆయన వాక్యము మన హృదయం నిండా నింపుకున్నట్లు మన హృదయాన్ని తెరుచుకుందాం. That we keep the truth of praying of the Lord. Come, you know that these who have clean hearts as children will see the face of God. చిన్న పిల్లల హృదయాల్లో కల్మషం ఉండదు, పగ ద్వేషం అసూయ కక్షలు ఉండవు. కాబట్టి అటువంటి పవిత్రమైన హృదయం పెద్దవాళ్ళు కూడా కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు వారిని దీవిస్తాడని చెప్తున్నారు. Therefore we shall behave the same. కాబట్టి మనం కూడా దయచేసి అందరం కూడా చిన్నపిల్లలాంటి మనసు కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. But we are in great danger today. నేను ఈ వాక్యం చదివి దాని ప్రకారం ఆయన మాట ప్రకారం చేయాలని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు కానా అనే ఊర్లో పెళ్ళి అయింది. ఆ పెళ్లిలో యేసుప్రభు ఉన్నారు. ఆ యేసుప్రభు ఉన్న పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ వాళ్ళందరూ కంగారు పడిపోతున్నప్పుడు తల్లి యేసుప్రభుతో ఇలా చెప్పింది, బాబు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. అప్పుడు ఏసై అన్నాడు, తల్లి ఆ శిష్యులతో చెప్పింది ఏమనంటే, ఆయన మీతో ఏం చెప్తే అది చెయ్యండి అని చెప్పింది. In der Bibel kommt der Herr war mit seinen Jüngern Petrus, Johannes und Jakobus und er hat sich verwandelt und da kam eine Stimme vom Himmel, die Stimme des Vaters hat gesagt, seh ich meinen Sohn, an dem habe ich wohl gefallen, auf den sollt ihr hören. And when he was on the Mount of Transfiguration with Peter, with John and James, and there came a voice out of heaven which told us, this is my well-beloved son in whom I am well pleased, and unto him you shall listen. రూపాంతర కొండ మీద పేతురు యోహాన్లు ఉన్నప్పుడు అక్కడ మరి ఒక పరలోకం నుంచి ఒక స్వరం ఏర్పడింది. అదేంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పాడు దేవుడు. What does it mean to listen unto his voice? కాబట్టి ఆయన మాట వినడం అంటే ఏంటి? To listen, to obey his voice is meant to believe in his word. దేవుని వాక్యాన్ని నమ్మడం అంటే ఏంటంటే, ముందేమో వినాలి, విన్న దాని ప్రకారం చేసినోళ్ళే విన్నట్లు లెక్క, విని చేయకపోతే అది విన్నట్లు లెక్క కాదు. To believe means to trust. అంటే నన్ను నమ్మడం అంటే మీరు నా యందు విశ్వాసం ఉంటారు అంటే నన్ను నమ్మడం అన్నమాట. Is it good to trust in Jesus Christ? What do you think? జాత వినండి, దేవుని నమ్మడం అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. దేవుని నమ్మడం అంటే ఏమనుకుంటున్నారు? Or do we only trust in Jesus Christ in good days and not in bad days? చూడండి, కష్టం వచ్చినప్పుడేమో దేవుని నమ్మడం, కాస్త బాగున్నప్పుడేమో దేవుని విడిచిపెట్టేయడం, ఇదేనా దేవుని నమ్మడం అంటే? We shall trust in Jesus Christ in all of our life. అమ్మా, కష్టం వచ్చినప్పుడే కాదు, సుఖం ఉన్నప్పుడు కూడా, కష్ట సుఖాలు ఉన్నప్పుడు, వ్యాధి బాధల్లో కూడా దేవుని మనం స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. Desta santa que perdoa foi foi mais que benefício em himmel und erde und da erde. Desta einzige Person. He is the only person who have authority in heaven, on earth and even beneath earth. పరలోకమందును భూమి మీదను పాతాళంలో కూడా సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. And every knee will bow before our Lord. ఆయన నామములో ప్రతి మోకాలు వంగి తీరాలి.
ಆಯುರೆ ಪಲ ನನು ಕಾಚಡಿಯೇ ಸಯ್ಯ ಚಂಟಿ ಪಾಪನು ಸಾಕುವ ಬಲ ಕಾಚಡಿ ಮಾಯ ನೀವೇಗ ನೀಡಗ ತೊಡುಗ ನೀತೋನೆ ನೇನು ಜೀವಿಂತು ನೀ ಕನ್ನ ನಿನ್ನಗ ಎವರಯ್ಯ ನಕು ನೀವೇ ಚಾಲಯ್ಯ ಕಂಟಿ ಪಾಪನು ಕಾಯುರೆ ಪಲನನು ಕಾಚಡಿಯೇ ಸಯ್ಯ ಚಂಟಿ ಪಾಪನು ಸಾಕುವಲ ಕಾಚಡಿ ಮಾಯ పడని ప్రేమ చూపించిన దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించిన ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరు ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ కంటి పాపను కాయుర పలనను కాచడియే సయ్యా చంటి పాపను సాగు అమ్మల ಚಡಿ ಮಾಲೆಲೂಯಾ ಪರಮ ತಂದ್ರಿ ಪರಮ ತಂದ್ರಿ ನೀಕಿ ಸ್ತೋತ್ರ ಪರಮ ತಂದ್ರಿ ಸ್ತೋತ್ರ ಪರಮ ತಂದ್ರಿ ನೀಕಿ ಸ್ತೋತ್ರ ಪರಮ ತಂದ್ರಿ ನೀಕಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ
నీకి స్తోత్రం పరిశుద్ధాత్మా నీకి స్తోత్రం పరిశుద్ధాత్మా నీకి స్తోత్రం Do you know where the differences are? Where the differences are between these two houses described here? The differences you can find in the foundation. These foundations are below, not above. కాబట్టి ఈ రెండు ఇళ్ళు గురించి ఇసుక మీద పునాది రాతి మీద పునాది అనే ఇల్లు గురించి మనం చదువుతున్నప్పుడు వాటికి ఇల్లు అంతా ఒకలాగా ఉంటుంది. తేడా ఎక్కడుందంటే పునాదిలోనే ఉంది, కానీ పై కప్పులు తేడా లేదు, పునాదిలోనే తేడా ఉంది రెండింటికి. If we have a foundation like this, we have as well spiritual roots, and then we are not only rooted but well built upon these foundations. This is a good thing to happen. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన ఇల్లు మనం కట్టుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే, పునాది లోతు కంటే చదివి మంచి పునాదితో కట్టుకుంటే ఆ వేళ్ళు బలంగా ఉండి మనల్ని పడకుండా కాపాడుతుంది. Wichtig ist, eins mit Jesus Christus gebunden, eins mit den Geschwistern gebunden, das ist doppelte Fundament und keiner kann dich wegnehmen von seiner Schoß oder und seiner Liebe und seiner Wahrheit. Da bleibt Standard. Most important is to be united with our Lord Jesus Christ, to be united with your brother, with your sisters, and you will be one in all, and then you will for sure be grounded on this foundation, and no one can take you away from the bowels of the Lord Jesus Christ, and you will for sure live safe and sound until the end. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొనియాడెదము.
నీకు స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొనియాడెదము పాడెదము తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్ను తింతుము నిన్నే రారాజువని స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొనియాడెదము చేయగలిగిన రారాజు అని నిన్ను కొనియాడెదము ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్ను తింతుము నిన్నే రారాజు అని స్తోత్రమని కీర్తన పాడెదము హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొనియాడెదము కలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని సన్ను తింతుము నిన్నే రారాజువని పాడెదము హల్లెలూయా హల్లెలూయాని నిన్ను కొనియాడెదము